మేము చిన్నతనం నుంచి మా అమ్మ కానీ మేము కానీ చైతన్య మహాప్రభు భక్తులం. కృష్ణ భక్తుడు చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభు భక్తులం మేము. అప్పుడు ఆయన పెద్ద ఫోటో ఒకటి ఉండేది చైతన్య మహాప్రభుది ఇలాగ సంకీర్తన చేస్తూ. సో ఆయన ఫోటో పెట్టుకొని చిన్నప్పటి నుంచి నాకు అది వచ్చేసేసింది. చైతన్య ప్రభు నిత్య రాధే గోవిందం, చైతన్య ప్రభు నిత్య అని అది ఆ చూను అది చిన్న 10 ఏళ్ల వయసు నుంచి ఉంది నాకు. అందువల్ల మా అమ్మ ప్రభు యాడ్ చేసింది. సార్ మీరెంతమంది సంతానం? మేము 5 మా తల్లిదండ్రులకి. మా అందరికన్నా పెద్ద మా అక్కయ్య, తర్వాత 2 అన్నయ్యలు, నేను 4వ సంతానం. మా ముగ్గురు మగపిల్లలం అయినప్పుడు మా తర్వాత మా చెల్లి 5 మొత్తం. మా నేటివ్ ప్లేసు ఇక్కడ నుండి 30 కిలోమీటర్ దూరంలో ఎడ్లపాడు మండలం ఉంది. ఎడ్లపాడు మండలానికి లోపలికి 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే జగ్గాపురం మా నేటివ్ ప్లేస్. అక్కడ మా తాతయ్య గారి తండ్రి నరసింహస్వామి పీఠాన్ని స్థాపించి సన్యాసం పుచ్చుకున్నాడు. ఆయన 50 ఏళ్ళ వయసుకే పుచ్చుకొని నరసింహస్వామి పీఠాన్ని స్థాపించి అక్కడ ఎప్పుడు తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. చాలామంది విజిట్ చేసేవాళ్ళు ఆయన స్వామి స్వామి అని. సో ఆ సందర్భంలో మా తాతగారు ఏం చేశారు, ఈయన సన్యాసం పుచ్చుకున్నారు కాబట్టి ఏదో చదువులు అత్యవసర చదువులు అసలు చదువులు ఉన్నాయో లేవో, మా తాతయ్య గారు రామచంద్రయ్య గారు జగ్గాపురం మొదలుపెట్టి గుంటూరుకు వచ్చేసారు. గుంటూరులో ఏదో ఉపాధి దొరుకుతుంది కదా, ఆ ఉపాధి చూసుకొని ఆయన వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకు 3 కొడుకులు, మా తాతగారికి రామచంద్రయ్యకి. ఆయన పేరే నాకు పెట్టింది రామచంద్రయ్య. సో వచ్చేసిన తర్వాత ఈ 3 కొడుకులను కూడా ఏదో కొద్ది కొద్దిగా చదివించాడు. ఆయన చదివించి ఏదో 6th క్లాసు 5th 6th 7th క్లాసు చక్కగా అకౌంట్స్ రాయగలిగే సామర్థ్యం వరకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఉపాధి చూసుకున్నారు షాపుల్లో వాటిలో. తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళే సొంతంగా వ్యాపారాలు చేసి వ్యాపారం పెట్టుకొని అపరాలన్నీ తర్వాత చిన్న టొబాకో బిజినెస్ పెట్టుకుని కొద్దిగా ఓ మోస్తరు స్థితిమంతులయ్యారు. పెద్ద స్థితిమంతులు ఓ మోస్తరు స్థితిమంతులయ్యారు మా నాన్నగారు మా పెద్ద నాన్నోళ్ళు ఇద్దరు. అది మా నాన్నగారి బ్యాక్గ్రౌండు, మా తాతగారి బ్యాక్గ్రౌండ్. అది వైష్ణవ సాంప్రదాయంలో ఉండేది. అందరి పేర్లు కూడా అలాగే ఉంటాయి. అన్నీ కూడా పేరయ్య, నరసింహారావు, రామచంద్ర ప్రభు ఇలాంటి పేర్లన్నీ కూడా అలా. నేను నా వరకు నేను కృష్ణ భక్తుడిని. ఇక మా అమ్మగారి విషయంకి వస్తా, చాలా కృష్ణ భక్తుడిని నేను. భగవద్గీత ఫాలో అవుతా. భగవద్గీత శ్లోకాలు బై హార్ట్ చెట్టింగ్, దాంట్లో సారాంశాన్ని ఉంటాయి. ఇయ్యే కదా, ఎక్కడ చూసినా భగవద్గీతలు ఉంటాయి. మా ఇంటి నిండా ఆఫీసులో ఎక్కడ ఎక్కడైనా కనపడుతుంటాయి మీకు. మా కోడలు, మా యోగీష్ భార్య కూడా అమ్మాయి కాంతాశ్రీ ఇస్కాన్ టెంపుల్కి రెగ్యులర్గా వెళ్తుంది, గుంటూరు ఇస్కాన్ టెంపుల్. హైదరాబాద్లో మా 2వ అబ్బాయి కృష్ణ చైతన్య, చైతన్య మహాప్రభు పేరు తీసుకొచ్చి అక్కడ వేసి పెట్టాను. కృష్ణ చైతన్య, కృష్ణుడికి మేము నమ్మేటటువంటి దైవం చైతన్య మహాప్రభు. సో కృష్ణ చైతన్య అని ఆయనకి పేరు పెట్టాం. సో వాళ్ళు మా కోడలు, 2వ కోడలు చండీగఢ్ అన్నది రాజపుత్రులు. సో నార్త్ ఇండియా, తెలుగు బాగా రాదు అర్థమవుతుంది. హైదరాబాద్లో ఉన్నారు, అమెరికాలో 11 ఏళ్ళు ఉండి వచ్చి హైదరాబాద్ లవ్ మ్యారేజ్ చేశారు. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేశారా మీరు? 1 నిమిషం టైం పట్టింది అంతే. అంతే, 1 నిమిషం పట్టింది. యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏమిటి? అందరూ ఒకటే, అందరూ మా అందరూ ఏ కులమైన అందరూ ఒకటే. అది నేను అసలు ఈయన వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాడు, ఇలాగా నేను ఇలాగ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, డాక్టరేట్ చేస్తుంది, పిహెచ్డి వస్తుంది ఫిజియోథెరపీలో, లాస్ ఏంజలస్, లవ్ ఇన్ లాస్ ఏంజలస్, లవ్ ఇన్ టోక్యో అయితే సినిమా చూసాను, ఇది లవ్ ఇన్ లాస్ ఏంజలస్. సో అని చెప్పి చెప్తే ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఆయన చెప్పిన, మా పెద్ద అబ్బాయి చెప్పిన 1 నిమిషం పట్టింది నాకు యాక్సెప్ట్ చేయడానికి. 60 సెకండ్లు. మీ చిన్న అబ్బాయి అండి, ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎంఎస్ చేశాడు అక్కడ. ఓకే. చేసి 10 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాడు అక్కడ లాస్ ఏంజలస్లో, సియాటిల్లో, ఇంకా నార్త్ కారోలినా, అన్ని చోట్ల చేశాడు. చేసిన తర్వాత చెప్పాను, ఇంకా మీరు ఇద్దరు వచ్చేయండమ్మా అని మా కోడలికి ఆయనకి చెప్పాను. మీకు వ్యాపార ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెరుగుతున్నాయి ఇండస్ట్రీస్, ఎక్స్పాండ్ చేస్తున్నాను, చేత మన దేశంలో ఉండి చేయొచ్చు మీరు అంటే వచ్చేసారు. మీ చిన్న అబ్బాయి కూడా లవ్ మ్యారేజ్ అండి? ఆయనదే లవ్ మ్యారేజ్, ఇది కాదు. ఇది కాదా? నేను చెప్పేది పెద్ద అబ్బాయి అనుకుంటున్నాను. చిన్న అబ్బాయి, ఈయన అరేంజ్డ్ మ్యారేజ్. మా కోడలు భీమవరం కాపు. అంటే మా కుటుంబంలో మాత్రం 7 కులాలు ఉన్నాయి మొత్తం. మా అన్నదమ్ములు 3 కదా, మా 3 అన్నదమ్ముల్లో 8 మగపిల్లలు, 1 ఆడపిల్ల.
ఎనిమిది మందిలో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒకటి నలుగురు, 9 మందిలో 4 లవ్ మ్యారేజెస్. దాంట్లో పెద్ద కోడలు వచ్చేసి మాల కులస్త్రాలు, మాల దాసు అంటారు మా ఇంటి పెద్ద కోడలు. ఓకే. మా రెండో అన్నయ్య, మూడో కోడలు బీసీ. నా రెండో కోడలు రాజపుత్రు. సూపర్. మేము పెంచుకుని కాస్త మాకు మంచి చెట్లు చూసి దగ్గరుండి పెళ్లి చేసేసి అమ్మాయి కమ్మ కులస్త్రాలు. సర్వమత సౌభ్రాతృత్వం ఇది. కమ్మ కులస్త్రాలు కాబట్టి మాకు ఈ 4 కులాలు ఇంట్లో ఉన్నాయి. ఇక మా బావమరిది ఉన్నాడు, నా మూడో బావమరిది. ఆ అబ్బాయి కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది, వైశ్యాస అబ్బాయి. సో ఆ అబ్బాయి కూడా ఇప్పుడు ఎక్కడ ఉంటాడు, ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తుంటాడు. ఈయనకి మంచి దోస్తు మా పెద్ద అబ్బాయికి. మా మేనగోడలో మా అక్కయ్య కూతురు ఉంది, మా అక్కయ్య అని చెప్పాం కదా, ఆ అమ్మాయి పెద్ద కూతురు హిందూ కాలేజీకి, గుంటూరు హిందూ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయింది. ఒకటే కూతురు, ఆమె బ్రాహ్మణులు బాయ్ చేసుకుంది. సో మొత్తం ఇండియా అంతా మీ ఇంట్లోనే ఉంది. 6 కులాలు, నేను కాపు కాబట్టి 7 కులం ఇది చివరిది. 7 కులాలు. ఇక బీరకాయ పీచు బంధుత్వాలు కాస్త రెండు స్టెప్పులు అవతలకి వెళ్తే ముస్లిమ్స్, రెడ్లు ఎక్కడో ఇంకా బీరకాయ పీచుకు వెళ్తే ఎరుకల కూడా ఉన్నారు బంధుత్వాలు. ఇంకా అస్త ఇంకా రెండు స్టెప్పులు అవతలు. అందుచేత ఎరుకల, మాల, కాప, బ్రాహ్మణ, వైశ్యాస, కమ్మ అన్ని సంఘాలు మా ఇంట్లో ఉన్నాయి. మీరంత గొప్పగా చెప్పడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దాన్ని మీరు అంత పాజిటివ్ గా తీసుకోవడం అనేది గొప్ప విషయం ఇందులో కాదంటారా? గొప్ప విషయం కాదు, అది అతి సామాన్యమైన విషయం. చాలా మందికి అర్థం కాక నా కులం పిచ్చి కుల పిచ్చితో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని వస్తారు నా దగ్గరికి, ఎవరో స్నేహితులు వస్తుంటారు, అనుచరులు వస్తుంటారు, చాలా మనోడేనండి అంటారు. మనోడంటే మరి ఈ 7 కులాల్లో ఏదైనా మనోడే కదా. నాకు అడుగుతా, ఫస్ట్ అడుగుతా, ఏ మనం మాల కులుస్తురా ఈ అబ్బాయి అని అడుగు. కాదని అంటాడు. అప్పటికి కొద్దిగా అర్థం అవుతుంది వాళ్ళకి ఏం జరగబోతుందో, ఏం క్లాస్ తీసుకోబోతున్నాను. బీసీనా అంటాను. కాదన్నా బీసీనా, బీసీ ఒకటి కాదు. మరి అయితే రాజపుత్రుల అది కాదు, కమవర అది కాదు అంటే 4 కాదంటివి. అప్పుడు చివరికి వెళ్తా, వైశ్యాస అది కాదు, కాదు సార్. మరి బ్రాహ్మిన్సా, కాదు సార్. ఏమో 6 కులాలు, సరే నేను ఉన్నాను కాపుని కాపులా అది సార్. అదేదో ముందే చెప్తే ఇంత నిన్ను ప్రశ్న వేయాల్సి వచ్చేది కాదు కదా అంట. అందుకని నా డిక్షనరీలోంచి, ప్రతి వాళ్ళకి ఒక డిక్షనరీ ఉంటుంది, కొంతమంది రాజకీయ నాయకులకి మంచి డిక్షనరీలు ఉంటాయి, దాంతో విపరీతంగా బూతులు వాడేస్తారు కదా, మంచి డిక్షనరీలు అయ్యి నా డిక్షనరీలో రెండు వర్డ్స్ కొట్టేశాను. కంప్లీట్ కొట్టేసేదా నా డిక్షనరీలో ఉండవై. ఒకటి మనోడే అనేది, అది అతి దరిద్రమైన మాట, అందుకని కొట్టేశాను డిక్షనరీ మానవడే అనేది. రెండోది దానం చేశారు ప్రభు గారు, దానపు దాన ధర్మాత్ముడు, దాను కర్ణుడు, దానం అనేది కూడా కొట్టేశారు. దానం చేసే అర్హత ఎవరి దగ్గర ఉంది? ఇక్కడ ఎవరి దగ్గర లేదు. దానం చేసేది ఒక్కడే పరమాత్ముడు, ఒక్కడే ఉంటాడు దానం చేసేవాడు. తీసుకునేవాళ్ళు కోట్ల వందల కోట్ల సంఖ్యలో ఉంటారు. అందుచేత దానం అనేది మనకి అప్లై కాదు. 2 కోట్లు నేను యూనివర్సిటీలో అనౌన్స్ చేసిన, 22 కోట్లు స్కాలర్షిప్లు ఇచ్చిన, ఈ దానం అంటే చెవిన ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇది సమాజానికి మనం రుణపడి ఉన్నాం, సమాజంలో భాగం. మనం సమాజం మంచి కోసం, దేశ భద్రత కోసం, దేశం మంచి కోసం మనం చేసే కాంట్రిబ్యూషన్. అందుచేత ఈ 2 వర్డ్స్ ఒకటి చాలా నేను ఇంపార్టెంట్గా చెప్తా ప్రతి సభలో, దానం ఈజ్ నాట్ ఇన్ మై డిక్షనరీ. మనవాడు అనే మాట వెరీ డిటెస్టబుల్ వర్డ్ అంటారు. కానీ నిజానికి 2 కుల డిఫరెంట్ ఏమంటారు కమ్యూనిటీస్లో పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలను వదిలి మనమంతా ఒకటే అని ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల అభిప్రాయ భేదాలు లేదంటే ఏమంటారు సర్దుకుపోవడాలు ఎన్నో ఉంటాయి. కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, అలా లేవు ఇక్కడ అదృష్టవశాత్తు, అలా లేవు. అందరు బాగా చక్కగా కలిసి ఉంటారు ఆనందంగా. అద్భుతం. ఓ పెళ్ళి జరిగి ఒక చిన్న పేరెంట్ జరిగిందంటే మా ఇంట్లో ఈ 7 కులాల వాళ్ళు ఉంటారు. అదే కనీసం 6 కులాల వాళ్ళు అవైలబిలిటీ ఉంటారు రెడీగా.